తెలంగాణకు వెంకట స్వామి గారి కుటుంబం ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు, వాటి గురించి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మళ్ళీ ప్రస్తావన మళ్ళీ మాట్లాడతాం. వెంకట స్వామి గారు మాట్లాడతారు. చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరు ఎంపీ తప్పదని గొడుగు కట్టుకు కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందరు కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, మధ్య నడుస్తుంది అని చెప్పి అందరు కూడా ఇదే ఊహించారు. కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు, కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది, ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసి కట్టి కేసీఆర్ గారి కట్టి ఇచ్చే అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసి కొట్లాడే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.